ధర్మారెడ్డి అలా అన్నాడని ఏదైనా వీడియో క్లిప్పింగ్ ఉందా? వీడియో క్లిప్పింగ్ ఉందా? కాదు, నాకు ఓన్లీ ఫేస్బుక్ పేపర్ కట్టింగ్ అవే ఉన్నాయి. సరే, నేను మళ్ళీ చూస్తాను. ఏమన్నాడు వీడియోలో? ఏం ప్రోగ్రామ్? డైలీ ఎవరు ఈవో. ఓకే, దానికి ముస్లిం వ్యక్తి ఫోన్ చేశారంట. ఓకే, ఫోన్ చేసి మేము కూడా శివ సేవకి రావచ్చా, మాకు అవసరం ఇవ్వండి అని నేను అడిగాను. అలాగే ఇద్దాం. ఏ తప్పే ఉంది? నీ ప్రాబ్లం నీ నొప్పేంటి? ముస్లింలకి శ్రీవారి సేవ ఎందుకు ఇవ్వకూడదు? చక్కగా వాళ్ళకి శుద్ధి కార్యక్రమం చేసి, వాళ్ళకి నామకరణం చేసి, గుండు కొట్టి, చక్కగా తిలకం పెట్టి ఇద్దాం. ఏ ప్రాబ్లం ఏంటి? కాదు నాన్న, ఒరే అది కాదురా. నీకు లారీ డ్రైవింగ్ వచ్చా? మరి రానప్పుడు ఎందుకు అడిగావు నువ్వు? నువ్వు లారీ డ్రైవింగ్ చేస్తా అంటేనే కదా సీట్లో కూర్చోబెట్టావు. నీకు డ్రైవింగ్ వస్తే కూర్చో, లేకపోతే నీకు ఏది వస్తే అది చేసుకో. నీకు అర్థమైందా? కాబట్టి ధర్మారెడ్డి చేస్తా అన్న పని మనం ఒప్పుకుందాం వద్దా? ఒప్పుకుందాం. అర్థమైందా? ఎవరైనా శ్రీవారి సేవ చేయొచ్చు, కానీ వాళ్ళ సర్టిఫికెట్లో హిందూ అయి ఉండాలి, వాళ్ళు హిందూగా మారి ఉండాలి, చక్కగా నా నామం పెట్టుకోవాలి, తిలకం పెట్టుకోవాలి, గోవిందనామం చెప్పాలి, చెయ్యాలి. ఏమైంది? అయినా ఎవరు ముస్లిమ్స్, ఎవరు క్రైస్తవులు? అందరూ మన వాళ్ళే కదా నాన్న. అందరూ చక్కగా నామం పెట్టుకుని ఎవరైనా చేయొచ్చు. ఏమంటావు నువ్వు? ఇప్పుడు ఇందాక అట్టయ్యవు, ఇప్పుడు ఓకే కదా? అంతే, ఓకే. ఏహా పెచ్చ వెదవనారా, ఎందుకు వస్తారో? వాళ్ళు మసీదు కాదు కదా నా వచ్చేది శ్రీ గుళ్ళోకి. కాబట్టి వాళ్ళు ఇంకా మతం వదిలేస్తే ఇందులోకి వచ్చేస్తారు. అప్పుడు నీకేంటి ఇబ్బంది? నీకేంటి ఇబ్బంది? వారవుతారు శ్రీవారి సిబ్బంది, అప్పుడు ఉండదు ఎటువంటి బాధర బంది. అర్థం చేసుకో, ఓకే. అలా కాకుండా చేస్తే ధర్మారెడ్డి పంది, ఓకే. చక్కగా చేస్తే నంది, ఓకేనా? అప్పుడు అప్పుడు నాయన, ఇప్పుడు విశాఖపట్నం, అప్పుడు నారాకోడూరు. ఎంత తేడా ఉంది? నన్న జై శ్రీరామ్. నన్న ఉన్నా మరి లెఫ్ట్. Wow.